నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ నుండి రేపల్లె కరకట్ట మీదుగా కొల్లిపెర రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్. రౌడీ షీటర్ చప్పిడి తరుణ్ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్. హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఆస్తి పన్ను, చెత్త పన్ను రద్దు చేయాలంటూ ఏపీ పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయం వద్ద ధర్నా. విజయవాడ రేపల్లె కరకట్ట నుండి శివలూరు మీదుగా కొల్లిపెర వెళ్లే రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆవిష్కరించి అనంతరం రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3,19,00,000 వ్యయంతో కొల్లిపెర ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. 1,00,00,000 నిధులను కేటాయించి కొల్లిపెర మండలంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ప్రధాన రహదారులను కూడా అభివృద్ధి చేసినట్లు శివకుమార్ తెలిపారు. ఈ గ్రామానికి కనెక్టివిటీ ఉన్న రోడ్లకి అంటే శివలూరు కానీ ఇటు కట్ట రోడ్డుకి కానీ అలాగే టెనాల్ వైపు వెళ్ళటానికి కానీ ఇది ఎంతో ఉపయోగపడేది. అలాగే గ్రామంలో రైతుకి ఎక్కడైతే ముఖ్యంగా ఈ సైడ్ పొలాలు ఉన్న రైతు అందరికీ ఇది ఎంతో ఉపయోగకరమైన రోడ్డు. ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక మినీ రింగ్ రోడ్డు లాగా కొల్లిపెర గ్రామానికి ఈ రోడ్డు ఉపయోగపడిద్ది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో అటువంటి ఇంపార్టెంట్ అయిన రోడ్డుకి 3,19,00,000 ఈరోజు ప్రారంభించుకొని తొందరలోనే దీని ఇనాగరేషన్ కూడా చేయబోతాం. దాంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా ఈ రాష్ట్రంలో ఆయన ప్రధాన ఎజెండా. ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అవసరాల్ని, సదుపాయాల్ని రెండింటినీ ఒక క్రమంలో తీసుకెళ్ళి సమగ్ర రాష్ట్ర అభివృద్ధిని చేయాలన్నది ఆయన ఆకాంక్ష. దాంట్లో భాగంగానే ఈరోజు గ్రామాల్లో అన్ని సదుపాయాల్ని కలిగించే దాంట్లో కూడా ప్రయారిటీ ఇస్తున్నాం. కార్యక్రమంలో కొల్లిపెర ఎంపీడీఓ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ శాఖ ఈ సత్యనారాయణ, కొల్లిపెర తహసీల్దార్ నాంచారయ్య, డీఈలు సాయి కిషోర్, రమేష్, కొల్లిపెర గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక, ఉప సర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, భీమవరపు సంజీవ్ రెడ్డి, వీరారెడ్డి, ఎన్ కుటుంబరెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పన్నెండవ తేదీ చెంచుపేట వాటర్ ట్యాంక్ వద్ద జరిగిన రౌడీ షీటర్ చప్పిడి తరుణ్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ స్రవంతి రాయ్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మృతుడు చప్పిడి తరుణ్, ముద్దాయి షేక్ అక్బర్లు స్నేహితులని, వీరిద్దరూ పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని, ఇద్దరిపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్స్ ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. గత కొద్ది కాలంగా వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని, మృతుడు చప్పిడి తరుణ్ అక్బర్ కుటుంబ సభ్యుల గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని, ఈ నేపథ్యంలో నిందితుడు అక్బర్, అతని స్నేహితులైన కొండ రాజశేఖర్ మరియు సంగటి ఈశ్వర్, చరణ్ రెడ్డిల సహాయంతో కుట్రపన్ని చప్పిడి తరుణ్ణి హత్య చేసినట్లు తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లను, మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ స్రవంతి రాయ్ వెల్లడించారు. 12వ తారీఖు సాయంత్రము చప్పిడి తరుణ్ కుమార్ అనే ఒక రౌడీ షీటర్ 3 టౌన్ లిమిట్స్లోని చెంచుపేట వాటర్ ట్యాంక్ ఏరియాలోని హత్యకు గురి కాబడ్డారు. ఆ హత్యలోని నిందితుల్ని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 3 నిందితులు, ముఖ్యమైన నిందితులు షేక్ అక్బర్ అని చెప్పేసి, అతను కూడా చెంచుపేట ఏంటి లోనే ఉంటాడు. అతను కూడాను 3 టౌన్ లిమిట్స్లోని రౌడీ షీట్ హోల్డరు. అతనికి ఇందులో సహకరించింది కొండ రాజశేఖర్ మరియు
సంగటి ఈశ్వర్ చరణ్ రెడ్డి అని, ఒకరు గంగానంపేట మరియు ఇంకొకరు ఎడ్లగంగి కాలనీలోని నివాసులు. వీళ్ళు ముగ్గురు కలిసి అతన్ని 12 సాయంత్రం టిఫిన్, అతను ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గర టిఫిన్ చేస్తూ ఉండగా కాపు కాసి బైక్లోని వెంటబడి వేట కొడవలతోటి నరకడం జరిగింది. దానివల్ల ముద్దాయి అక్కడికక్కడే మరణించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ముగ్గురు గురించి గాలించి ఇవాళ పొద్దున్న అరెస్ట్ చేశాము. దీంట్లోని ఈ అరెస్ట్ చేసిన వాళ్ళలోని మొత్తం టీం అంతా కూడాను మన కొత్త సిఐ గారు రాఘవేంద్ర గారు మరియు ఎస్ఐలు విజయ్ కుమార్ కలగయ్య అండ్ పిసిసి రంజిత్ మరియు మస్తాన్ వల్లి వీళ్ళందరూ కలిసి కష్టపడి వితిన్ 3 మేము ఈ కేసుని డిటెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ A1 షేఖ్ అక్బర్ వాళ్ళ మదర్ని అమ్మగారిని దుర్భాషలాడడము, అసభ్యంగా మాట్లాడడం ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్యన రైవలరీ పెరిగి అది హత్యకు దారితీస్తుందని చెప్పి మనకి తెలిసింది. సో వాళ్ళందరినీ కూడా ఇవాళ అరెస్ట్ చేశాము. సమావేశంలో 3 సిఐ రాఘవేంద్ర, ఎస్ఐలు విజయ్ కుమార్ కలగయ్య పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు సిబ్బంది పనిచేయాలని తహసీల్దార్ రవిబాబు తెలియజేశారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఓలు, సర్వేయర్లు, కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించారు. మీ సేవలలో వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా చూడటం, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ, కౌలు రైతు కార్డులపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం, కొత్తగా ఓటు హక్కు దరఖాస్తుల స్వీకరణ వంటి కార్యక్రమాల పనితీరుపై చర్చించినట్లు తహసీల్దార్ రవిబాబు తెలిపారు. అవుట్సైడ్స్ విషయం మీద గతంలో అంటే ఫస్ట్ ఫేజ్లో సుమారుగా 6,000 మంది అప్లికేషన్ పెడితే 4,200 మందిని అర్హత పెట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. రెండో ఫేజ్లో అంటే మళ్ళీ సుమారుగా 3,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. వీటిల్లో ఒక 1,000 మంది ఎలిజిబుల్ వచ్చారు. 1,000 మందికి అంటే రూరల్ ఏరియా మాత్రం 1,000 మందిలో మళ్ళీ రీఎంక్వైరీ చేపిస్తే 600 మంది ఎలిజిబుల్ వచ్చారు. పక్కాగా అర్హత ఉన్న వాళ్ళని పెట్టండి, అనర్హులను మాత్రం చేయవద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ సేవ అప్లికేషన్స్ కూడా ఇక్కడ సచివాలయ పరిధిలో పెట్టినా, మీ సేవ పరిధిలో పెట్టినా ఎక్కడ కూడా టైం లోపలే వాళ్ళ అప్లికేషన్లు ఇచ్చే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే అంటే అర్జీదారుల్ని తిప్పుకోకుండా చేయమని చెప్పి తిప్పుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి త్వరగా ఫాస్ట్గా ఇస్తే వాళ్ళు సబ్సిడీ పొందేది కానీ అదేవిధంగా మిగతాయి కూడా పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి లేట్ చేస్తే వాళ్ళు అన్ని విధాలుగా నష్టపోతారు కాబట్టి త్వరితగత ఏమని చెప్పి వాళ్ళకి అదే డైరెక్షన్స్ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే నేను ఇద్దరం కూడా వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మనకు ఎలక్షన్ లేకపోయినా కూడా క్లెయిమ్స్ వాళ్ళు ఓటు హక్కు వయసు వచ్చిన వాళ్ళు, 18 దాటిన వాళ్ళు, అదేవిధంగా అన్ని రకాలుగా అంటే ఏదైనా మార్పులు అట్లా చేంజ్ చేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్లెయిమ్స్ పెట్టుకున్న అవకాశం ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు. మనకు ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ 800 దాకా పెండింగ్ కాన్సిస్టెన్సీలో ఉన్నాయి, మన రూరల్ ఏరియా 300 దాకా ఉన్నాయి కాబట్టి వాటి ఇమీడియట్గా క్లియర్ చేయమని వాళ్ళకి మనం డైరెక్ట్ ఆదేశించడం జరిగింది. సమావేశంలో ఏవో వెంకట నర్సయ్య, హైనాప్రియ, విఆర్ఓలు, సర్వేయర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి ఎక్సైజ్ సిఐగా ఆర్ తిరుపతయ్య గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నుండి బదిలీపై తెనాలి వచ్చినట్లు తెలిపారు. అక్రమ ఇసుక, నిషేధిత గుట్కా, అక్రమ మద్యం అమ్మకాలను నిరోధించడం తమ యొక్క ప్రధాన కర్తవ్యంగా తిరుపతయ్య తెలిపారు. మెయిన్ మా కర్తవ్యం అక్రమంగా రవాణా అవుతున్న ఇసుకను అడ్డుకోవటం, 2 ప్యాకాట, 3 గుట్కా. మెయిన్ మా ప్రధాన అంశం ఏంటంటే తెలంగాణ నుంచి కానీ మరే ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ మద్యం ఏదొచ్చినా దాన్ని నిలువరించడం అనేది మా బాధ్యత. అలాగే ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడటం మా కర్తవ్యం. దీనికి సంబంధించిన సమాచారం తెనాలి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి చేబ్రోలు, వేమూరు, అమృతలూరు, తర్వాత తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎక్కడైనా వీటికి ఈ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళ మేము వాటిపైన కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అట్లాగే మా సిబ్బంది కానీ ఎవరైనా ఎక్కడైనా ఏదన్నా చిన్న సమాచారం మా సిబ్బంది కూడా తెలియజేయచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా మేము వాటిని అరికట్టడం జరుగుతుంది. ఆస్తి పన్ను నోటిఫికేషన్ మరియు చెత్త పన్నును రద్దు చేయాలని కోరుతూ ఏపీ పట్టణ పౌర సమాఖ్య, తెనాలి పట్టణ కమిటీ మరియు ప్రజా సంఘాలు గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కమిషనర్కు వినతి పత్రం అందజేశారు.
కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోకపోగా చెత్త పన్ను ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం వలన ప్రజలపై భారాలు మోపడం దారుణమని కన్వీనర్ ముల్కా శివస్వామిరెడ్డి తెలిపారు. ఇంటి యజమానులపైనే కాకుండా పరోక్షంగా అద్దెదారులపై పన్ను ప్రభావం పడుతుందని ఆవేదన చెందారు. ప్రతి కుటుంబము ప్రతి వ్యాపారి నెలకు చెత్త పన్ను అదనంగా చెల్లించాల్సి వస్తుందని మంచినీరు డ్రైనేజీ ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేశారని పేర్కొన్నారు. జీవో నెంబర్ 198ని రద్దు చేయాలని చెత్త పన్ను పూర్తిగా నిలిపివేయాలని మంచినీరు డ్రైనేజీ ఛార్జీలు పెంచే 196, 197 జీవోలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నందున గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విధంగా రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు. మంచినీరు పారిశుద్యం ఈ పన్నుల పేరుతో 196, 197, 198 జీవోల్ని విడుదల చేసింది. ఈ జీవోల్ని రద్దు చేసి ప్రజలకి ఉపశమనం కలిగించాలని ఈరోజు తెనాలి పట్టణ పౌర సమాఖ్య కమిటీ తరఫున మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. వారు సానుకూలంగా స్పందించి ఈ విషయాల్ని ప్రభుత్వానికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇవాళ మన మున్సిపాలిటీలో 7/30 వార్డుల్లో ఈ ప్రయోగాత్మకంగా ఈ అమలు చేయడం జరుగుతుంది. ఇది ఈరోజుతోనే ఆగేది కాదు, ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది. మంచినీరు, ఆరోగ్యము, పారిశుద్ధ్యము ఇవన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. గతంలో కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఆ విధంగా చర్యలు తీసుకున్నాయి. కానీ ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దగ్గర 2,500 కోట్లకి అప్పు కోసం పోయి ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేస్తుంది. తెనాలి మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికి చెత్త పన్ను వసూలు చేయడం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రయోగాత్మకంగా 7వ వార్డు 30వ వార్డులో దీన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే దీనిలో ముందర స్లమ్ ఏరియాస్ 30 రూపాయల నెలకి, అలాగే పోస్ట్ ఏరియాలో అయితే 60 రూపాయలని చెప్పారు. అయితే ఈ శానిటేషన్ బాధ్యత చెత్తను వేరే బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళ పరిధిలో ఉంటుంది. వారి బాధ్యత ఇది తీసివేసిన బాధ్యత. మరి దీని మీద పన్ను విధించడం అనేది చాలా బాధాకరం. ఈ పన్నును రద్దు చేయవలసిందే కూడా మేము కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాము. వారి విషయాన్ని సానుకూలంగా స్పందించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అది ఈ విషయాన్ని మీ అందరికీ దృష్టికి తీసుకొస్తాం. కార్యక్రమంలో బొమ్మదేవర్ వెంకటేశ్వరరావు, షేక్ హుస్సేన్ వలీ, కమల్ కుమార్, సోమయ్య శాస్త్రి, కన్నగంటి భాస్కర్ చంద్, ఎన్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీలోపు కౌలు రైతులు గుర్తింపు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఏవో వెంకట నరసయ్య తెలియజేశారు. ఈ గుర్తింపు కార్డులు పొందడం ద్వారా ప్రభుత్వం నుండి వచ్చే ప్రయోజనాలను కౌలు రైతులు పొందడానికి అవకాశం ఉంటుందని, పంటలు అమ్ముకోవడానికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం అందించే సహాయం పొందడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వెంకట నరసయ్య వెల్లడించారు. అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కౌలు రైతులందరూ కూడా మనకి సిసిఆర్సీ కార్డ్స్ అనేది, అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులు అనేది పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది. మరి ఈ సదవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఎవరైతే ఆయా గ్రామాల్లో పొలాన్ని కౌలు చేస్తున్నారో అటువంటి రైతులందరూ కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు పొందినట్టయితే మనకి ప్రభుత్వం ఏదైతే లబ్ధి వస్తుందో ఆ లబ్ధి పొందడానికి కౌలు రైతుకి అవకాశం ఉంటుంది. ఈ కౌలు రైతు కార్డుల వలన మరి ఆ రైతు పండించేటువంటి పంటని నమోదు చేసుకున్నట్టుకు అవకాశం ఉంటుంది. పంట నమోదు చేసుకోవడం వలన పండించిన పంటని ప్రభుత్వానికి మద్దతు ధరకి అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్న జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ప్రకృతి విపత్తులు వైపరీత్యాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. చిన్రావూరు తోట సచివాలయం వద్ద కరోనా వ్యాధి నివారణకు స్వాబ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ జీవనలత తెలిపారు. చేతులను శానిటైజర్తో శుభ్రపరచుకోవాలని, మాస్కులను తప్పక ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, జనసమర్థత గల ప్రదేశంలో తిరగరాదని స్థానిక వార్డు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారు ల్యాబ్ నుండి ఫలితాలు వచ్చే వరకు బయటకు రావద్దని తెలిపారు. కరోనా లేదు పోయింది అనే మాట అంటానికే లేదు, ఎందుకంటే పాజిటివ్ కేసెస్ మాకు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే జలుబు చేసిన వాళ్ళు, దగ్గు వచ్చిన వాళ్ళు మామూలు జలుబు దగ్గరనే ఇంట్లో ఉంటున్నారు. సిమ్టమాటిక్ పీపుల్ కూడా వచ్చి చేయించుకోవట్లేదు, ఇది కొంచెం బాధాకరమైన. కరోనా నుంచి తప్పించుకోవడానికి మనకు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి,
వ్యాక్సినేషన్ వేసుకోవడం, రెండోది సరైన మాస్క్ ధరించడం. సో వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది స్లోగా జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మాస్క్ వేసుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని వీలైతే ఆ బట్టలు మార్చుకుని వెళ్ళడం అనేది చాలా హెల్ప్ఫుల్ థింగ్. ఈరోజు మా 14వ వార్డు 17 సచివాలయము 18 సచివాలయంలో కోవిడ్ టెస్టులు పరీక్ష చేస్తున్నారు. కాబట్టి 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టెస్టులు చేపించుకోవలసినదిగా చెప్తూ మున్సిపాలిటీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మేడం గారు ఎంతో, డాక్టర్ గారు ఎంతో, టౌన్ మొత్తం ప్రతి వార్డులో కూడా తిరిగి బాగా టెస్టులు కానీ కోవిడ్ వ్యాక్సిన్ కానీ అన్ని విధాల సహకరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, స్టాఫ్ నర్స్ టి పార్వతీదేవి, ల్యాబ్ టెక్నీషియన్ కుసుమలత, ఏఎన్ఎంలు డీఈఓ సాయిరామ్, ఆశా కార్యకర్తలు బి కుమారి, జి మెర్సీ, సుహాసిని, శానిటరీ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మారిస్పేటలోని తాలూకా హైస్కూల్ బ్రాంచ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు శంకర్రావు మాట్లాడుతూ అసోసియేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కరోనా కష్టకాలంలో అసోసియేషన్ తరపున పేదలకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని, దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఉన్నటువంటి లోకల్లో పేద ప్రజలకు రోజువారీ కూలి చేసుకునే పనులు వాళ్ళకి వాళ్ళకి సదుపాయంగా ఈరోజు భోజన ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 70 మంది దాకా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా, మా బాల్య మిత్రులు చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళందరూ కూడా లాక్డౌన్ కారణంగా మేము తక్కువ సంఖ్యలో రావాలని నిర్ణయించుకుని రాలేకపోవడం జరిగింది. కావున వాళ్ళందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసినట్లే మా బాల్య మిత్రులు అందరి తరపున సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మేము చాలా మళ్ళీ చేయాలని సంకల్పంతో ఉన్నాము. 1980 టెన్త్ క్లాస్ బ్యాచ్ అనేక స్థాయిల్లో అనేక ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా పాత స్నేహాన్ని మళ్ళా పునరావృతం చేసుకొని 40 సంవత్సరాల తర్వాత మేమందరం కలిసికొట్టుగా సమాజ సేవ చేయాలనే భావనతో ఈరోజున్న కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆహారం లేక అలమడించు నిరుపేదలకు, అట్లాగే పనులు లేక బాధపడుతున్న వ్యవసాయ కూలీలకు కానీ సమాజంలో అవసరమైన వారికి, అన్నార్థులకి ఆహారం అందించే సదుద్దేశంతో ఆహారం ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో ఈరోజు భోజనము మరియు మాస్కులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఏవి పాండురంగారావు, ఏ వెంకటప్రసాద్, కలాం, శరత్ బాబు, పి భాస్కర్, గద్దె శంకర్, బిటివిఎస్ నారాయణ, ఏవిఎస్ఎన్ సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ నుండి రేపల్లె కరకట్ట మీదుగా కొల్లిపెర రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. రౌడీ షీటర్ చప్పిడి తరుణ్ హత్య కేసులో 3 నిందితుల అరెస్ట్. హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఆస్తి పన్ను, చెత్త పన్ను రద్దు చేయాలంటూ ఏపీ పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయం వద్ద ధర్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.